ముందుగా వాటిపైన ఫోకస్ పెట్టడం ద్వారా ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి లోటుపాట్లను సవరించడం ద్వారా నాయకత్వాన్ని బలోపేతం చేయడం కేడర్లో ఉత్సాహం నింపడం ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని ఒక రాజకీయ కార్యాచరణని ఈ రోజు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించినంత వరకు ప్రకటించారని చెప్పని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఉపన్యాసంలో రెండో భాగం చూస్తే రాజకీయ తప్పిదాలను కూడా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి. ప్రధానంగా అధికార పార్టీ చేస్తున్నటువంటి తప్పిదాలు రాజధాని అంశం దగ్గర నుంచి అనేక అంశాలను ప్రస్తావించారు. శాంతి భద్రతల సమస్య వరకు అధికారంలో ఉన్న వాళ్ళు ఏది చేస్తే అదే న్యాయం అనుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు అని అనేక కొటేషన్స్ను కూడా ఆయన కోట్ చేసినటువంటి పరిస్థితి. అంబేద్కర్ ప్రస్తావన కానీ నాని ఫాల్కీవాలా ప్రస్తావన కానీ వీళ్ళందరినీ ఎందుకు ఆయన ప్రస్తావించారంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా పోరాడాలంటే న్యాయపరమైనటువంటి అవగాహన ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. చిన్న పోస్ట్ పెట్టినా కానీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా కానీ అరెస్టులకు తెగబడుతున్నటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉంది. వీటన్నిటిపైన పోరాడాలంటే జనసేన పార్టీ లీగల్ సెల్ మరింత అవగాహన కల్పించాలి. జన సైనికులకు కానీ ప్రజలకు కానీ ప్రజా మాధ్యమాల ద్వారా కానీ ఈ అవగాహన కల్పించడం ద్వారా రాజ్యం చేసేటువంటి ఎత్తుగడల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుందనే సంకేతం ఇచ్చారు. దీంతోపాటు చట్టసభలకి ప్రత్యేకంగా చట్టసభలో తీసుకునేటువంటి ఒక నిర్ణయానికి అత్యంత విలువ ఉంటుంది. అటువంటి చట్టసభల్లో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత రాజధాని పేరిట జరిగినటువంటి అన్యాయాన్ని ప్రస్తావించారు. గతంలో అధికార పార్టీ అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ ఆ రోజు ప్రశ్నించలేదు అనేటువంటి విషయంలో బురద జల్లే ప్రయత్నం చేసింది. దానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆ రోజే చాలా స్పష్టంగా ఇంత స్థలాన్ని సేకరించడం ఇంత భూమిని సేకరించడం సమంజసం కాదు, ముందుగా దశల వారీగా దీన్ని సేకరించి విస్తరించండి అనేటువంటి ప్రతిపాదనని పవన్ కళ్యాణ్ ఆ రోజు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో కూడా నేరుగా అమరావతి ప్రాంతంలోకి వెళ్ళి భూములు ఇవ్వడానికి అయిష్టంగా ఉన్నటువంటి రైతులతో సమావేశం అయ్యి వాళ్ళ సమస్యలను తెలుసుకొని అలానే ప్రభుత్వానికి దానికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం తన తప్పుల్ని సవరించుకుని ముందుకెళ్ళిన క్రమంలో ఈ భూసేకరణ అనేది జరిగింది. కానీ ల్యాండ్ పూలింగ్ జరిగిన విధానం కంటే ఈరోజు ఒక అసెంబ్లీ ఇచ్చిన భరోసాని అదే అసెంబ్లీ మళ్ళీ తిరగరాయడం అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. ఈ విధంగా ఉంటే రాజకీయంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ చట్టసభలకు ఉండేటువంటి విలువలు కానీ ఎక్కడ ఉంటాయనేటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు. అలానే సుగాలి ప్రీతి అంశం నుంచి అనేక విషయాలనే ఆయన ప్రస్తావించారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఈరోజు విభజన తర్వాత వచ్చినటువంటి సమస్యలకి పరిష్కారం తేవాల్సినటువంటి బాధ్యత